కానీ మనం పీల్చుకునే గాల్లో ఆక్సిజన్ 2 టన్ ml ఉంటుంది అనమాట. అలానే వదిలే గాల్లో ఆక్సిజన్ ml 165 ml ఉంటుంది. అలానే కార్బన్ డైఆక్సైడ్ మనం పీల్చుకునే దాంట్లో 0.4 ml ఉంటుంది అనమాట. అలానే మనం వదిలే గాల్లో ఎక్సల్ చేసే గాల్లో 40 ml ఉంటుంది. అలానే నైట్రోజన్ కానీ లేకపోతే మిగతా వాయువులు కానీ మనం పీల్చే గాలిలో 795 ml ఉంటాయన్నమాట. అలానే వదిలే గాలిలో 795 ml ఉంటాయి. అంటే దీన్ని బట్టి మనం ఎలా చెప్పచ్చు, మనం పీల్చుకునే వాయువులో ఆక్సిజన్ ఏది ఎక్కువ ఉంది, ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడా, మనం తీసుకునే గాలిలో ఆక్సిజన్ శాతం 210 ml ఉంటే మిగిలిన రిమైండ్ 790 ml నైట్రోజన్ కానీ మిగతా గాలిలో కానీ అలానే అవే ఉంటాయన్నమాట. అలానే మనం వదిలే గాలిలో ఏది ఎక్కువ ఉంది, మన వదిలే గాలిలో కార్బన్ డైఆక్సైడ్, మనం కార్బన్ మన వదిలే గాలిలో 165 ml ఆక్సిజన్ ఉందన్నమాట. అలానే వదిలే వాటిలో 40 ml కార్బన్ డైఆక్సైడ్ ఉంది, అలానే 975 మిగతా వాయువులు ఉన్నాయి అన్నమాట. అంటే మనం తీసుకునే గాలిలో మనం వదిలే గాలిలో 40 ml అనేది కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది అన్నమాట సార్. అంటే దీన్ని బట్టి మనం ఎలా చెప్పచ్చు అంటే, మనం తీసుకునే గాలిలో మనం తీసుకునేటప్పుడు కన్నా వదిలేటప్పుడు కన్నా మనం తీసుకునేటప్పుడు ఆక్సిజన్ శాతం ఎక్కువగా ఉంటుంది. అంటే మనం తీసుకునే గాలిలో ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది అనమాట. అలానే మనం విడుదల చేసేటప్పుడు మనం తీసుకునేటప్పుడు కన్నా విడుదల చేసేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్, మనం తీసుకునేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ కన్నా మనం వదిలేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది. అలానే మనం తీసుకునేటప్పుడు ఆక్సిజన్ శాతం ఎక్కువ ఉంటుంది అనమాట, వదిలేటప్పుడు ఆక్సిజన్ శాతం కన్నా. అలానే నైట్రోజన్ గ్యాస్ ఏంటి, మనం తీసుకునేటప్పుడు కన్నా వదిలేటప్పుడు నైట్రోజన్ కానీ మిగతా అదర్ గ్యాసెస్ కానీ దాని యొక్క శాతం అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఇలా మనం తీసుకునే గాల్లో వదిలే గాల్లో అంటే మనం పీల్చుకునే గాల్లో విడుదల చేసే గాలి, ఉచ్ఛ్వాసలో నిశ్వాసలో ఇన్హేల్స్లో ఇన్హేల్ చేసేటప్పుడు ఎక్స్హేల్ చేసేటప్పుడు మన గేర్లో ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ పాటు మిగతా వాయువులు కూడా ఇంతింత అమౌంట్లో నమోదు అవుతూ ఉంటాయని చెప్పి మనం ఈ పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు. అలానే మనం ఇలా ట్రాన్స్ఫర్ ఇలా రెస్పిరేషన్ జరుగుతున్నాం కదా మన శ్వాసక్రియలో, అలానే ఇప్పుడు మనం చెప్పిన ఈ వీటి గురించి మనం ఇంతకుముందు చెప్పిన ఈ ప్రాక్టికల్స్ చేసిన వాటన్నిటినీ బేస్ చేసుకొని మనకి ఒకసారి ఆలోచిద్దాం, వాట్ హ్యాపన్ టు ఎయిర్ ఆఫ్టర్ రీచెస్ అవర్, మనకి మన లంగ్స్లోకి గాలి రీచ్ అయిన తర్వాత ఏమవుతుంది. అలానే మనకి మన స్కూల్ మీ స్కూల్ లైబ్రరీలో కానీ మీ టీచర్స్లో కానీ మీ టీచర్స్తో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ డిస్కస్ చేసి మనకి ఇలా శ్వాసక్రియ తీసుకుంటున్నాం కదా, ఇన్స్పిరేషన్ ద్వారా రెస్పిరేషన్ ద్వారా, అంటే మన శ్వాసక్రియ ఉచ్ఛ్వాస నిశ్వాస ద్వారా అలా తీసుకున్నప్పుడు గాలి అనేది మన లంగ్స్లోకి ఊపిరితిత్తులోకి వెళ్తుంది, మళ్ళీ అక్కడి నుంచి మన గాలి అనేది మళ్ళీ బయటకు వస్తూ ఉంటుంది కదా. అంటే గాలి లోపలికి వెళ్ళినప్పుడు మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు మధ్యలో ఆ గాలి అనేది ఏ ప్రాసెస్ చేస్తుంది మన బాడీ లోపల అనేది తెలుసుకోండి దాని గురించి చిన్న నోట్బుక్లో రాయండి. ఇలానే మనం బ్రీతింగ్ చేసేటప్పుడు మన రోజు రకరకాల మన రోజు శ్వాసక్రియ జరుపుతూనే ఉంటాం కదా, అలానే ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్తో పాటు రకరకాల గ్యాసెస్ను కూడా మనం శ్వాసక్రియలో తీసుకుంటూ ఉంటాం. అలా మొత్తం ఓవరాల్ గ్యాస్ ఎంతమంది తీసుకుంటాం అంటే మన రోజు మన బ్రీతింగ్లో ఒక గ్యాస్ క్వాంటిటీ 1000 ml ఆఫ్ అనమాట. మనకి 1000 ml గాలిని లోపలికి తీసుకుంటూ ఉచ్ఛ్వాస ద్వారా లోపలికి తీసుకుంటూ పీల్చుకుంటూ మళ్ళీ 1000 ml ఆఫ్ గాలిని మళ్ళీ మనకి ఎక్స్ప్రెషన్ ద్వారా మనకి బయటికి వదిలిపెడతా చేస్తూ ఉంటాం అనమాట. రోజు అంత అమౌంట్ ఆఫ్ గాలిని మనం రోజు పీల్చుకుంటూ వదులుతూ ఉంటాం. ఓకే, అలానే మనం బ్రీతింగ్ అనేది ఎలా జరుగుతూ ఉంటుందో మనం తెలుసుకున్నాం కదా. లంగ్స్ అనేవి ఊపిరితిత్తుల ద్వారా పీల్చుకుంటున్నప్పుడు మనకి ముక్కు ద్వారా శ్వాసక్రియ జరుగుతున్నప్పుడు గాలి అనేది ఊపిరితిత్తుల్లోకి వచ్చి ఊపిరితిత్తులు అనేవి వ్యాకోచం చెందుతాయి కదా, అది వ్యాకోచం చెంది అంటే కొంచెం సైజు ఉబ్బి అంటే దాని పూర్తిగా గాలితో నింపబడి ఉంది కాబట్టి అది ఊపిరితిత్తుల నుంచి ఏం చేస్తుంది అంటే అది ఆక్సిజన్ని అన్ని వాటిలో నుంచి ఆక్సిజన్ని సపరేట్ చేసి మనం పీల్చుకున్న గాలిలో ఏదైతే ఆక్సిజన్ ఉందో దాని వరకు సపరేట్ చేసి దాని బాడీలో ఉన్న పార్ట్స్ అన్నిటికీ అందజేసి మళ్ళీ అన్ని పార్ట్స్ నుంచి ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే రిలీజ్ చేస్తుందో దాన్ని ఊపిరితిత్తులు గ్రహించి మళ్ళీ అది బయటికి విడుదల చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా మనకి లోపల ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. మనకి కింద చెప్పుకున్నా కదా ఇలానే ప్రాసెస్ జరిగేటప్పుడు ఈ ప్రాసెస్ కూడా కొంచెం హీట్ అనేది బర్న్ అవుతూ ఉంటుంది. ఈ హీట్ బర్న్ అవ్వడం వల్ల మనం తీసుకున్న ఫుడ్ మెటీరియల్ కూడా మనకి జీర్ణం అయ్యి అక్కడ కూడా మనకి ఎనర్జీ ప్రొడ్యూస్ చేసి అవి మన బాడీ పార్ట్స్ అన్నిటికీ అందజేస్తూ ఉంటాయి. ఇది కూడా రెస్పిరేషన్లో ఒక పార్ట్ అని చెప్పుకున్నాం కదా, శ్వాసక్రియలో ఒక పార్ట్ అని చెప్పుకున్నాం కదా. అలానే మనం యానిమల్స్లో బ్రీతింగ్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఫిషెస్, ఫ్రాగ్స్, చేపలు, కప్పలు, అలానే బొద్దింక, అలానే వానపాములు,
వీటిలో బ్రీతింగ్ ఎలా ఉంటుందో చెప్తున్నాం. వీటి గురించి, వీటిని ఎందుకు తీసుకున్నాం, ఫిషెస్ అనేవి వాటర్ లివింగ్ యానిమల్స్ అనమాట. ఇవి నీటిలో ఉండే జీవులు ఎలా బ్రీతింగ్ తీసుకుంటాయో మనం ఎగ్జాంపుల్గా ఒక ఫిష్ని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పుకుంటున్నాం దాని గురించి. అలానే ఉభయచరాలు అనమాట, యాంఫీబియన్స్ అంట ఫ్రాగ్స్ని, కప్పల్ని. అవి నీటిలోనూ ఉంటాయి, భూమి మీద ఉంటాయి, ఎలుకల్లాగా కలుగుల్లోనూ బొరియల్లోనూ కూడా ఉంటాయన్నమాట. సో ఇవి భూమి లోపల, భూమి బయట, అలానే నీటిలో కూడా ఇవి ఎలా శ్వాసక్రియ జరపగలవో మనం ఇప్పుడు ఈ ఫ్రాగ్స్ని తీసుకొని ఎగ్జాంపుల్గా మనం చెప్దాం. అలానే చిన్న చిన్న కీటకాలు ఉంటాయి కదా, చిన్న చిన్న పురుగులు, వాటిలో కాక్రోచెస్ అంటే బొద్దింకల్ని ఎగ్జాంపుల్గా తీసుకొని అవి ఎలా బ్రీతింగ్ చేస్తాయో మనం ఇప్పుడు చెప్తాం. అలానే వానపాములు, ఇవి బొరియల లోపల, భూమి లోపల ఉంటూ ఉంటాయి కదా, అప్పుడప్పుడు వర్షాలు పడినప్పుడు బయటకు వస్తూ ఉంటాయి. సో అలా వానపాముల్లో అలా రెస్పిరేషన్ జరుగుతుంటాయి. అలానే చిన్న చిన్న స్కేప్స్, ప్రాకే అనమాట రెప్టైల్స్, ఇవన్నీ ఎలా శ్వాసక్రియ జరుపుతుంటాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అలానే ప్లాంట్స్ నెక్స్ట్, వీటి గురించి కూడా మనం ఎలా అయితే శ్వాసక్రియ జరుపుతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిషెస్ గురించి తెలుసుకుందాం. ఫిషెస్ ఎలా బ్రీతింగ్ చేస్తూ ఉంటాయి, ఫిషెస్లో మనకి ఎలా అయితే ముక్కు ఉంటుందో గాలి పీల్చుకోవడానికి, ఫిషెస్కి కూడా నోస్ ఉంటుంది అన్నమాట. తర్వాత మూత ద్వారా పీల్చుకుంటూ ఉంటాయి, ముక్కు ద్వారా పీల్చుకుంటూ. మనకి ఎలా అయితే ముక్కులో ఉన్న రంధ్రాలు ఎలా ఉంటాయి, వాటి నుంచి ఎలా అయితే గాలి బయటకు వస్తూ ఉంటుందో, అలానే ఫిషెస్లో దానికి రెక్కల చోటున, రెక్కల ముందు తన తల దగ్గర మొప్పలు ఉంటాయన్నమాట. మొప్పల్ని మనం గిల్స్ అంటాం ఇంగ్లీష్లో. సో ఈ గిల్స్ అన్నమాట, ఈ గిల్స్ లాగా ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే, అది ఫిష్ నీటిలో వాటర్లో స్విమ్మింగ్ చేస్తూ వాటర్ని, వాటర్లో ఉన్న ఆక్సిజన్ని తీసుకుంటూ ఉంటుంది నోటి ద్వారా. నోటి ద్వారా వాటర్లో ఉన్న ఆక్సిజన్ని తీసుకుంటున్నప్పుడు, ఆ వాటర్లో ఉన్న వాటర్ని తీసుకుంటున్నప్పుడు, ఆ నోటి ద్వారా తన ఫిష్ వాటర్ తీసుకుంటున్నప్పుడు, ఆ వాటర్లో ఎంతైతే ఆక్సిజన్ కరిగిపోయిందో ఆక్సిజన్ని ఎగ్గిల్స్ అండనమాట. ఈ మొప్పలు అనేవి ఆ నీటిలో ఉన్న ఆక్సిజన్ని గ్రహించి, దాన్ని వాటర్లో కరిగిపోయిన ఆక్సిజన్ని మొప్పలు గ్రహించి వాటిని, ఆ గిల్స్ అనేవి ఆ ఫిష్లో ఉన్న బాడీ పార్ట్స్ అన్నిటికీ అందిస్తాయి అన్నమాట ఆక్సిజన్ని. అందించి మళ్ళీ గిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మొప్పలు, ఆ బాడీ మళ్ళీ దాంట్లో ఉన్న వాటర్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని మళ్ళీ ఈ మొప్పల ద్వారా మళ్ళీ మనకి, అంటే గిల్స్ ద్వారా బయటికి రిలీజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా చేపలో శ్వాసక్రియ జరుగుతూ ఉంటుంది. అంటే చేప అనేది తను నోటి ద్వారా నీటిని తీసుకుంటూ, నీటిలో కలిగి ఉన్న నీటిని తీసుకుంటూ ఉంటుంది. ఈ మొప్పలు ఏవైతే ఉన్నాయో అవి గిల్స్ అంటాం కదా, ఆ గిల్స్ ఏమంటున్నాయి ఉంటాయో అవి నీటిలో కరిగిపోయి ఉన్న ఆక్సిజన్ని తీసుకొని గ్రహించి, దాన్ని ఆక్సిజన్ని వాటర్ నుంచి సపరేట్ చేసి తన బాడీ పార్ట్స్ అన్నిటికీ ఈ మొప్పలు అందించి, మళ్ళీ వాటర్లో మిగిలిపోయి ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని ఈ గిల్స్ ద్వారా, మొప్పల ద్వారా బయటికి రిలీజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా ఫిష్లో శ్వాసక్రియ అనేది, బ్రీతింగ్ అనేది అలా జరుగుతూ ఉంటుంది. అలానే ఇలా చేపలే కాకుండా ఎలానే నీటిలో ఉన్న కొన్ని రకాల జీవులైనా సరే అవి నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ని తీసుకుంటూ శ్వాసక్రియకి, అలానే తన నీటిలో ఉన్న మిగతా వాయు పదార్థాన్ని, కార్బన్ డైఆక్సైడ్ని తనలో ఉన్న ఇలా శ్వాసనాల ద్వారా, మొప్పల ద్వారా, చేపలైతే మొప్పల ద్వారా మళ్ళీ రిలీజ్ చేస్తూ అలా శ్వాసక్రియని జరుపుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఫ్రాగ్స్, కప్పలు. కప్పల్లో చూసారా ఇక్కడ ఎలా అయితే గ్యాప్ ఉంచారు కదా, ఈ గ్యాప్ అంతా వాటి యొక్క ఊపిరినాళం అన్నమాట, శ్వాసనాళం అంటూ ఉంటుంది. సో ఈ గ్యాప్లంతా మొక్క శ్వాస, కప్ప దాని యొక్క శ్వాసనాళం ఉంటుందన్నమాట. సో కప్ప కూడా అంతే, నోటి ద్వారా గాలి పీల్చుకుంటూ ఉంటుంది, నోటి ద్వారా గాలి పీల్చుకుంటూ ఉంటుంది. అలానే ఈ కప్ప వాటర్లో ఉందనుకోండి, నీటిలో ఉందనుకోండి కప్ప, నోటి ద్వారా గాలి పీల్చుకొని, అంటే గాలి ఎలా పీల్చుకుంటుంది నీటిలో ఉంటే డౌట్ అవచ్చు, అంటే నీటిలో కరిగిపోయిన ఆక్సిజన్ని ఈ చేపలు అయితే తీసుకుంటున్నాయి, అలానే నీటిని తీసుకోవడం వల్ల నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ని ఈ ఫ్రాగ్లో ఉండే వాయునాళం అనేది ఆక్సిజన్ని సపరేట్ చేసి తన బాడీ పార్ట్స్ అన్నిటికీ రిలీజ్ చేస్తుందన్నమాట. అలానే కార్బన్ డైఆక్సైడ్ని తన నోస్ ద్వారా మళ్ళీ బయటికి రిలీజ్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ ఫ్రాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి స్కిన్ ద్వారా కూడా శ్వాసక్రియ జరుపుతూ ఉంటాయి. అదే ఈ కప్పలు ఎలా ఉన్నాయి, ల్యాండ్ మీద నడుస్తుంది అనుకోండి, ఇది వాటర్లో ఉన్నప్పుడు ఇది ఇలా బ్రీతింగ్ చేస్తూ ఉంటుంది, తను వాటర్లో కలిగి ఉన్న ఆక్సిజన్ని తీసుకొని మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ని బయటకు వదులుతూ అలా ఉంటుంది కదా కప్ప. అదే ఇదే ఫ్రాగ్ ల్యాండ్ మీద ఉందనుకోండి, ఇది ల్యాండ్ మీద ఉంటే అది ఎలా శ్వాసక్రియ జరుపుతూ ఉంటుంది, ఇది ల్యాండ్ మీద ఉంటుంది, వాటర్లో ఉంటుంది, అలానే అండర్ గ్రౌండ్లో కూడా ఉంటుంది ఫ్రాగ్ అనేది. అలానే మనకి ఇది ల్యాంగ్, ఈ దీనికి కూడా లంగ్స్ ఉంటాయి మనలాగానే, అది లంగ్స్ ద్వారా ఎలా బ్రీతింగ్ చేస్తుంది, అది
అండర్గ్రౌండ్ లో ఉన్నప్పుడు లంగ్స్ ద్వారా ఎలా చేస్తుంది, అలానే ఈ సంవత్సరానికి ఒకసారి కాదు రెండు సార్లు అండర్గ్రౌండ్ లో ఉంటుంది అన్నమాట. రెండుసార్లు అండర్గ్రౌండ్ లో ఉండి అండర్గ్రౌండ్ లో నుంచి కూడా అది రెస్పిరేషన్ తీసుకుంటుంది శ్వాసక్రియ. అది ఎలా జరుగుతుంది, దాంట్లో ఉన్న లంగ్స్ అనేది ఎలా ఎలా ఫంక్షనింగ్ చేస్తూ ఉంటాయి, ఎలా బ్రీతింగ్కి సహాయపడుతూ ఉంటాయి, అవన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతేకాకుండా కప్పల్లో చిన్న ట్యాడ్ పోల్ ఉంటుంది అనమాట. ట్యాడ్ పోల్ అంటే చిరు కప్ప అంటూ ఉంటాం. అంటే ఈ కప్పలోనే అది చిన్న కప్ప అనమాట. అంటే ఆ కప్పకి ఉండే స్టార్టింగ్ స్టేజ్ అనమాట, దాన్ని ట్యాడ్ పోల్ చిరు కప్ప అంటాం. తోక కప్పలను కూడా అంటూ ఉంటాం. అవి ఎలా బ్రీతింగ్ చేసుకుంటాయి, అవి కూడా ఉంటాయి, నీళ్ళల్లో ఉంటాయి, అవి కూడా భూమి మీద ఉంటాయి. అవి ఎలా బ్రీతింగ్ చేసుకుంటూ ఉంటాయి అదే చూద్దాం. ఈ నీళ్ళల్లో ఉన్నప్పుడు కప్పలకి, ఈ కప్పలకి ఏంటంటే రెండు రకాల అవయవాలు ఉంటాయి అన్నమాట. ఇవి వీటికి చేపల్లాగా మొప్పలు ఉంటాయి, ప్లస్ మనుషుల్లాగా లంగ్స్ ఉంటాయి అన్నమాట, ఊపిరితిత్తులు ఉంటాయి. అలానే ఈ చేపల స్కిన్ కూడా బ్రీతింగ్ తీసి శ్వాసక్రియలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. సో దీనికి త్రీ రకాల ఆర్గాన్స్ ఉండటం వల్ల, మూడు రకాల పదార్థాలు ఉండటం, మూడు రకాల అవయవాలు ఉండటం వల్ల ఇది భూమి మీద ఉన్నప్పుడు ఊపిరితిత్తుల సహాయంతో, నీటిలో ఉన్నప్పుడు చేపల్లాగా మొప్పల సహాయంతో, గిల్స్ సహాయంతో, అండ్ అండర్ గ్రౌండ్లో ఉన్నప్పుడు తన స్కిన్ ద్వారా తను ఫ్రాగ్ అనేది శ్వాసక్రియ జరుపుతూ జీవిస్తూ ఉంటుంది అనమాట. అలానే ఇది నీటిలో ఉంటే తెలుసు కదా, నోటి ద్వారా ఆ నీటిలో కరగొన్న ఆక్సిజన్ని తీసుకొని తనకి మొప్పల ద్వారా మనకి బయట ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటుంది, సేమ్ ఫిష్ లాగానే. అలానే ఇదే కప్ప చిరుకప్పలు అంటారు, ఇదే కప్ప యొక్క చిరుకప్పలు, తోక కప్పలు అని కూడా ఉంటారు అనమాట. ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న కప్ప ఫ్రాగ్ అనమాట. ఇవి వాటర్లో ఉన్నప్పుడు కూడా ఇవి ఫిషెస్ లాగానే వీటి గిల్స్ ద్వారా శ్వాసక్రియని తీసుకుంటూ, నోటి ద్వారా వాటర్ని తీసుకుంటూ వాటర్లో ఉన్న ఆక్సిజన్ని వీటిలో ఉన్న గిల్స్ అనేవి సపరేట్ చేసి ఆ టాడ్పోల్ యొక్క బాడీ పార్ట్స్ అన్నిటికీ అందించి మళ్ళీ దానికున్న గిల్స్ ద్వారా మళ్ళీ ఆ కార్బన్ డైఆక్సైడ్ని బయటికి రిలీజ్ చేస్తూ, చేపలైతే గిల్స్ ద్వారా బ్రీతింగ్ తీసుకుంటుందో, ఈ టాడ్పోల్స్ అంటే చిరు కప్పులు లేకపోతే తోక కప్పులు ఇవి కూడా అలా చేపలాగా గిల్స్ ద్వారా శ్వాసక్రియ జరుపుకొని జీవిస్తుంటాయి అన్నమాట వాటర్లో. సో కప్పలు నీటిలో ఉన్నప్పుడు తన మొప్పల ద్వారా శ్వాసక్రియ జరుపుతూ ఉంటాయి. అలానే ఇదే ఫ్రాగ్ అనేది ల్యాండ్ మీద ఉన్నప్పుడు, భూమి మీద ఉన్నప్పుడు ఏం చేస్తుంది అంటే దాంట్లో మనలాగానే లంగ్స్ ఉంటాయి అనమాట. మన బాడీలో అయితే ఊపిరితిత్తులు ఉంటాయి, తనలో కూడా ఊపిరితిత్తులు ఉంటాయి అనమాట. సో అది ఊపిరితిత్తుల ద్వారా మనకి ఎలా అయితే బ్రీతింగ్ చేస్తుంటాం మనుషులు, అలానే ఊపిరితిత్తుల్లోకి శ్వాసక్రియను తీసుకుంటూ ఆక్సిజన్ని బాడీ పార్ట్స్ అన్నిటికీ పంపిణీ చేస్తూ, అలానే అన్ని బాడీ పార్ట్స్ నుంచి కలెక్ట్ చేసిన కార్బన్ డైఆక్సైడ్ని తన నోస్ ద్వారా మళ్ళీ బయట ఎన్విరాన్మెంట్కి రిలీజ్ చేస్తూ అలా బ్రీతింగ్ చేస్తూ లంగ్స్ ద్వారా బ్రీతింగ్ చేస్తూ ఉంటుంది అనమాట ఫ్రాగ్. అలానే ఇదే ఫ్రాగ్ అండర్గ్రౌండ్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, అండర్గ్రౌండ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఫ్రాగ్కి స్కిన్ ఉంటుంది కదా, ఈ స్కిన్ కూడా బ్రీతింగ్కి ఉపయోగపడుతుంది అనమాట. సో అండర్గ్రౌండ్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, అది మట్టిలో ఇంకిపోయినప్పుడు మినరల్స్ని వాటర్స్ని వాటిని కలెక్ట్ చేసుకొని అలా వాటర్లో ఆ మట్టిలో కరిగిపోయిన పదార్థాల్లో అది శ్వాసక్రియ జరుపుకుంటూ దాంట్లో స్కిన్ ద్వారా రెస్పిరేషన్ జరుపుతూ ఉంటుంది అనమాట. సో ఆ స్కిన్ ద్వారా ఒక తేమ లాంటి పదార్థాన్ని తన స్కిన్ చుట్టూ రిలీజ్ చేసుకుంటూ ఉంటుంది. సో అలా తన ఒళ్ళు తడారిపోకుండా చూడడానికి, అలా తడిలో ఎక్కువగా ఆక్సిజన్ శాతం ఎక్కువగా ఉండేటట్టు చూసుకుంటూ అది శ్వాసక్రియ తన స్కిన్ ద్వారా ఆక్సిజన్ని తీసుకుంటూ కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేసి తన స్కిన్ ద్వారా కప్ప అనేది అండర్ గ్రౌండ్లో తన శ్వాసక్రియ జరుపుకుంటూ బతుకుతూ ఉంటుంది అనమాట. సో ఇలా కప్ప ల్యాండ్ మీద జీవించగలదు, అలానే వాటర్ మీద జీవించగలదు, అలానే మనకి ఆ ఫ్రాగ్ అనేది అండర్ గ్రౌండ్లో సాయిల్ లోపల కూడా జీవించగలదన్నమాట. అలానే ఈ కప్ప ఎలా జీవిస్తుంది, అలానే టాడ్ పోల్స్ కూడా అంతే, అంటే చిరు కప్పలు కూడా మనకి ఫ్రాగ్ లాగానే వాటర్లో ఉన్నప్పుడు తన గిల్స్ సహాయంతో, అలానే ల్యాండ్ మీద ఉన్నప్పుడు దాని యొక్క లంగ్స్ సహాయంతో, అలానే అండర్ గ్రౌండ్లో ఉన్నప్పుడు దాని యొక్క స్కిన్ సహాయంతో రెస్పిరేషన్ జరిపి అవి అలా ఉండగలవన్నమాట. ఓకే, నెక్స్ట్ కాక్రోచెస్. ఈ కాక్రోచెస్ ఏవైతే ఉన్నాయో, ఈ చిన్న చిన్న కీటకాలు కదా, ఇవి ఎలా అయితే ఉంటే దానికి సైడ్, దాని బాడీకి సైడ్ వేసిన ఒక చిన్న చిన్న కిటికీలాగా ఉంటుందన్నమాట, ఒక చిన్న రంధ్రాలలాగా ఉంటూ ఉంటాయి. వీటిని మనం స్పైరాకిల్స్ అంటూ ఉంటాం. ఈ చిన్న చిన్న బొద్దింగకి సైడ్గా ఉండే చిన్న చిన్న హోల్స్ని స్పైరాకిల్స్ అంటూ ఉంటాం. ఇది ఊపిరి కొట్టాలంటారు అన్నమాట తెలుగులో. సో ఈ స్పైరాకిల్స్ ద్వారా తన సరౌండింగ్స్లో ఉన్న గాలిని తీసుకుంటూ దాంట్లో ఉన్న ఆక్సిజన్ ఏం చేస్తామంటే గాలిని ఈ స్పైరాకిల్స్ ద్వారా ఆ కాక్రోచెస్ సేకరిస్తూ ఆ స్పైరాకిల్స్లో ఉన్న గాలిని దీంట్లో ఉన్న వాయునాళం అంటే ఊపిరి నాళ్ళని ట్రాకీ అంటారు అన్నమాట. సో
ఈ ఓ సిస్టమ్ మొత్తాన్ని ట్రాకియా అంటూ ఉంటాం. ఈ మొత్తాన్ని శ్వాస వ్యవస్థ అంటూ ఉంటాం అన్నమాట తెలుగులో. సో ఇవి స్పైరాకిస్ ద్వారా ఏవైతే చిన్న చిన్న హోల్స్ ఉన్నాయో వాటి ద్వారా గాలిని తీసుకుంటూ దాని మధ్యలో ఉన్న వాయునాళానికి ఆ గాలిని అందిస్తూ ఆ వాయునాళం ఏం చేస్తుంది, దాంట్లో ఉన్న ఆక్సిజన్ని సపరేట్ చేసి ఆక్సిజన్ని గాలిలో ఉన్న ఆక్సిజన్ని సపరేట్ చేసిన తర్వాత దానికి ఆక్రోచ్ బాడీ పార్ట్స్ అన్నిటికీ అందించి మళ్ళీ ఆ వాయునాళం మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ని కలెక్ట్ చేసి మళ్ళీ స్పైరాకిల్స్ ద్వారా మళ్ళీ బయటికి రిలీజ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఈ స్పైరాకిల్స్ ఈ లోపల పెద్ద పెద్ద ట్యూబ్ ఈ రెండు ఓవరాల్ టోటల్ వ్యవస్థని ఈ మొత్తాన్ని మనం వాయు వ్యవస్థ అంటాం, శ్వాస వ్యవస్థ అంటాం. దీన్ని మనం ఇంగ్లీష్లో ట్రాకియా అంటాం అన్నమాట. సో కాక్రోచెస్ అనేవి ఈ చిన్న చిన్న స్మాల్ ఓపెనింగ్ సైడ్స్లో ఉన్న చిన్న చిన్న స్మాల్ ఓపెనింగ్స్ ద్వారా బ్రీతింగ్ జరుపుతూ ఉంటాయి అన్నమాట. ఇలా ఈ స్మాల్ ఓపెనింగ్స్ ద్వారా కాక్రోచెస్ అనేది గాలిని పీల్చుకుంటూ ఉండి తన బాడీ పార్ట్స్ అన్నిటికీ గాలి అందజేస్తూ అలానే రెస్పిరేషన్ ద్వారా తన ట్యూబ్లోకి ఈ గాలిని తీసుకొని తన రెస్పిరేషన్ ట్యూబ్లోకి ఆ గాలిని పంపిస్తూ అలానే తన బాడీ ఉన్న ఓల్ పార్ట్స్ అన్నిటికీ ఆక్సిజన్ అందజేస్తూ అలానే ఈ శ్వాసక్రియలో వచ్చిన కార్బన్ డైఆక్సైడ్ని ఈ ఓల్ నెట్వర్క్ నుంచి తీసుకొని మళ్ళీ ఈ స్పైరాకిల్స్ ద్వారా బయటికి రిలీజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఏవైతే కాక్రోచెస్ బ్రీతింగ్ చేయడానికి చిన్న చిన్న హోల్స్ ఉపయోగపడ్డాయి ఆ హోల్స్ని స్పైరాకిల్స్ అని. ఈ ఓవరాల్ సిస్టమ్ మొత్తాన్ని ఈ రెస్పిరేషన్ నెట్వర్క్ మొత్తాన్ని కలిపి ట్రాకియా అని చెప్పి అంటూ ఉంటాం అన్నమాట. ఇది కాక్రోచెల్లో బ్రీతింగ్ సిస్టమ్ అన్నమాట. అలానే మనకి కాక్రోచెస్ే కాకుండా ఇంకొన్ని రకాల పదార్థ జీవులు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈ కాక్రోచెస్ని మనం ఏదైనా క్లోజ్డ్ లిడ్లో వేసామనుకోండి, బాటిల్ని తీసుకొని గ్లాస్ బాటిల్ ట్రాన్స్పరెంట్ గ్లాస్ బాటిల్ని తీసుకొని ఒక గాజు సీసాని ఒక మూతతో క్లోజ్ చేసి దాంట్లో ఒక కాక్రోచ్ని వేసి దానికి మూత పెట్టి క్లోజ్ చేసామనుకోండి, అప్పుడు మీరు ఏం గమనిస్తారు? ఆ మూత పెట్టుంటే ఆక్సిజన్ ఎంతసేపు ఉంటుంది? ఏదైనా బతకాలంటే ఆక్సిజనే కదా కావాలి. కాబట్టి ఆ క్లోజ్డ్ కంటైనర్లో కాక్రోచ్ ఎన్ని రోజులు ఉండగలదో మీరు అబ్జర్వ్ చేయండి. తను కాక్రోచ్ ఆ మూత మొత్తం పెట్టేసినా కూడా ఆ లిడ్లో ఆ క్లోజ్డ్ కంటైనర్లో కూడా దాదాపు 1-3 డేస్ ఎక్కువే ఆ కాక్రోచెస్ బతికే ఉంటుంది అన్నమాట. దానికి కారణం ఏంటి? ఎందుకంటే అది తక్కువ ఆక్సిజన్ ఉపయోగించుకొని కూడా అది జీవించగలదన్నమాట. కాబట్టి తను స్పెరాకిల్స్ ద్వారా తన శ్వాసక్రియ జరుపుకుంటూ అది ఆ మొక్క కాక్రోచ్ అనేది చాలా ఎక్కువ రోజులు గాలి లేకపోయినా కూడా జీవించగలదన్నమాట. అలానే మనకి వీటిల్లో ఇంకోటి ఏంటంటే ఎర్త్ వామ్స్ అన్నమాట. వానపాములు అని చెప్పి అంటూ ఉంటాం కదా, ఆ వానపాములు ఏంటి మనం భూమి లోపల బొరియల్లో నివసిస్తూ ఉంటాయి. అవి వాటికి నోస్ ఉండదన్నమాట. ఇలానే స్నేక్స్ కానీ వానపాములు కానీ పాములైనా కానీ వాటికి మనలాగా ముక్కు ఉండదు అన్నమాట బ్రీతింగ్ చేయడానికి. అవి ఏం చేస్తాయి, తన స్కిన్ ద్వారా రెస్పిరేషన్ జరుపుతూ ఉంటాయి, తన చర్మం ద్వారా శ్వాసక్రియ జరుపుతూ ఉంటాయి అన్నమాట. అలానే తన యొక్క బాడీ సర్ఫేస్ మొత్తం చక్కగా స్కిన్తో కప్పబడి ఉంటుంది కదా, అలానే అది స్కిన్ని తన బ్రీతింగ్ కోసం ఉపయోగిస్తూ ఉంటాయి. అది గాలిని పీల్చుకుంటూ ఆ స్కిన్లో ఉన్న చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి అన్నమాట, ఆ రంధ్రాల ద్వారా గాలిని పీల్చుకుంటూ ఆ గాలిలో ఉన్న ఆక్సిజన్ని తన బాడీ పార్ట్స్ అన్నిటికీ ఇస్తూ అలానే ఆ స్కిన్లో ఉన్న చిన్న చిన్న హోల్స్ ద్వారానే అవి బ్రీతింగ్ చేస్తూ మన కార్బన్ డైఆక్సైడ్ని ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ చేస్తూ స్కిన్ ద్వారా ఎర్త్ వామ్స్ కానీ స్నేక్స్ కానీ అవి స్కిన్ ద్వారా రెస్పిరేషన్ జరుపుతూ ఉంటాయి అన్నమాట. స్కిన్ ద్వారా చర్మం ద్వారా శ్వాసక్రియ జరుపుతూ ఉంటాయి అన్నమాట పాములు కానీ వానపాములు కానీ. అలానే ఇంకా ఏంటి, ఇంకా భూమి మీద ఉండే మిగతా జీవులు ఏంటి, మొక్కలు అన్నమాట. పాకే జీవుల గురించి చెప్పుకున్నాం, కీటకాల గురించి చెప్పుకున్నాం, ఉభచర జీవుల గురించి చెప్పుకున్నాం, అలానే నీటిలో ఉండే జలచరాల గురించి చెప్పుకున్నాం. ఇంకా ఏంటంటే మొక్కలు అన్నమాట. యానిమల్స్ అయినా జంతువులైనా ఒకే రకంగా, మనుషులైనా యానిమల్స్ అయినా ఒకే రకంగా బ్రీతింగ్ చేస్తారు కదా, కాబట్టి చెప్పట్లేదు. అదే మనం హ్యూమన్ని కూడా యానిమల్గానే కన్సిడర్ చేస్తారనమాట కొన్ని కొన్ని సందర్భాల్లో. అలానే రెస్పిరేషన్ అండ్ ప్లాంట్స్, మొక్కల్లో శ్వాసక్రియ ఎలా ఉంటుంది మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందు లెసన్లో కూడా చెప్పుకున్నాం. న్యూట్రిషన్ అండ్ ప్లాంట్స్లో మొక్కల్లో ఆకుపచ్చగా ఉండే మొక్కల్లో ఆకుపచ్చగా ఉండడానికి కారణం ఏంటంటే ఆ మొక్కల్లో ఉండే క్లోరోఫిల్ అనే పదార్థం అన్నమాట. ఆ పదార్థం ఏమవుతుంది, ఆ మొక్కల్లో మనకి ఎలా అయితే నూస్ ఉంటుందో మొక్కల్లో కూడా పత్రరంధ్రాలు ఉంటూ ఉంటాయి అన్నమాట. దాన్ని మనం స్టొమాటో అంటాం. సో ఆ పత్రాల్లో అంటే ఆకుల్లో ఉండే పత్రరంధ్రాలు అంటే స్టొమాటో లీవ్స్లో ఉండే స్టొమాటో ద్వారా అది ఎయిర్లో ఉన్న సన్లైట్ సహాయంతో గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించి అవి మొక్కల్లో అలానే వేరే సహాయంతో వాటర్ని తీసుకొని వాటిల్లో మట్టిలో ఉండే మినరల్స్ని కూడా వేరే సహాయంతో గ్రహించి
అవి కార్బన్ డైఆక్సైడ్ సహాయంతో తీసుకొని అది దాని లోపల కిరణజన్ సమయం సూర్యరశ్మి సహాయంతో కిరణజన్ సమయం క్రియేట్ చేసుకొని ప్లాంట్స్ కూడా తన ఫుడ్ని ప్రొడ్యూస్ చేసుకుంటూ ఉంటాయన్నమాట. ఆ ఫుడ్స్ ప్రొడ్యూస్ చేసేయడంలో స్టార్చ్ అంటే గ్లూకోజు పిండి పదార్థం ఆక్సిజన్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. అలా గ్లూకోజ్గా పదార్థాన్ని ఆ మొక్క అన్ని పదార్థాలు తన బాడీ పార్ట్స్ అన్నిటికీ ఇస్తూ ట్రాన్స్ఫర్ చేస్తూ ఎనర్జీగా అలానే అలా రిలీజ్ అయిన ఆక్సిజన్ని అలానే మొక్కల్లో ఉండే ఆకుల్లో ఉండే టొమాటో ద్వారా ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇలా మొక్క పర్యావరణంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటూ మళ్ళీ ఎన్విరాన్మెంట్లోకి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది అని చెప్పి మనం చిన్నప్పటి నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం కదా, సిక్స్త్ క్లాస్లో కూడా చెప్పుకుంటున్నాం కదా, అలానే అన్నమాట. ఇలానే మనకి ప్లాంట్స్లో ఫోటోసింథసిస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అవి ఎలా అయితే కిరణజన్ సమయక్రియ జరుపుకుంటున్నాయి, అంతేకాకుండా నైట్ టైంలో అవి కిరణజన్ సమయక్రియ ఎలా జరుపుకుంటాయి జరుపుకోవా, అవి నైట్ టైంలో కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటాయి తీసుకోవా అనేది డౌట్ వస్తూ ఉంటుంది కదా. అప్పుడు మనం ఏం చేస్తామంటే వాటిని ఇది గురించి కూడా మనం కొన్ని రకాల ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఏంటంటే మనకి నైట్ టైంలో మార్నింగ్ సూర్య సన్లైట్ టైంలోనే అది ఫోటోసింథసిస్ జరుపుతాయి కదా, సన్లైట్ ఉన్నప్పుడే ఫోటోసింథసిస్ జరుపుతున్నప్పుడు ఆ ఫోటోసింథసిస్లోనే కదా గ్లూకోజ్ ఆక్సిజన్ అనేది రిలీజ్ అయ్యేది. అలానే నైట్ టైంలో ఫోటో సన్లైట్ ఉండదు కదా, అప్పుడు ఆ మొక్కలు ఎలా ఉంటాయి మనం ఇప్పుడు టెస్ట్ చేద్దాం అన్నమాట. నైట్ టైంలో అవి ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయో రిలీజ్ చేయవో చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ టెస్ట్కి మనం ఈ టెస్ట్ చేయడం కూడా మనం ఏం చేసుకోం, రెస్పిరేషన్ అండ్ స్పోర్టెడ్ సీడ్స్ కొన్ని రకాల గింజలు తీసుకొని దాంట్లో శ్వాసక్రియ జరుగుతుందా లేదా టెస్ట్ చేద్దాం. దాన్ని బట్టి ఆ మొక్కలు నైట్ టైం కూడా శ్వాసక్రియ జరుపుతాయో జరపవా అనేది మనకి ఇప్పుడు తెలుస్తుంది అన్నమాట. ఈ ఎక్స్పెరిమెంట్ కావాల్సింది ఏంటంటే స్పాటెడ్ సీడ్స్, చక్కగా మొలకెత్తున్న గింజలు అనమాట, అంటే మూంగ్ దాల్ లాంటివి, గ్రామ్ లాంటివి, ఇలా వేరుశనగ గుండ్లు కానీ శనగ గుండ్లు కానీ ఇలా అనమాట, ఆ మొలకెత్తుతున్న విత్తనాలు అనమాట, అవి తీసుకొని అలానే ఆ ఫ్లవర్స్కి బదులు ఈ మొలకెత్తున్న విత్తనాలు తీసుకున్నాం అనమాట. అలానే చిన్న చిన్న మొక్కల్ని కూడా తీసుకుందాం, పూల మొక్కల్ని తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి మనకు ఒక కోనికల్ ఫ్లాక్స్ కావాలన్నమాట. ఒక కోనికల్ ఫ్లాక్స్ తీసుకొని ఇంకో ఈ కోనికల్ ఫ్లాక్స్కి ఒక కార్క్ని ఫిట్ చేసి ఈ కార్క్ ఒక హోల్లో ఒక చిన్న టెస్ట్ ట్యూబ్ పెట్టాలి, ఇంకో హోల్లో పెద్ద టెస్ట్ ట్యూబ్ పెట్టాలన్నమాట. ఈ పెద్ద ట్యూబ్ ఉన్న దానికి ఒక పిల్లర్తో ఫండర్ కదా, ఒక చిన్న పిల్లర్ ఉంటుంది కదా ఇంక పిల్లరు, ఆ ఇంక పిల్లర్ని పెట్టి క్లోజ్ చేసేయాలన్నమాట. ఇంకోవైపు ఈ టెస్ట్ ట్యూబ్ ఉంది కదా, ఈ టెస్ట్ ట్యూబ్ను ఒక చిన్న పైప్ సహాయంతో జాయింట్ చేసి ఈ పైప్ని ఇంకో పెద్ద టెస్ట్ ట్యూబ్ తీసుకొని ఆ పెద్ద ట్యూబ్స్కి కనెక్ట్ చేయాలన్నమాట. ఈ పెద్ద టెస్ట్ ట్యూబ్ ఈ బిగ్ టెస్ట్ ట్యూబ్ యొక్క పైన లీడ్ మొత్తం క్లోజ్ చేసి పెట్టి ఉండాలి, ఈ ట్యూబ్ మాత్రమే పెట్టేటట్టుగా క్లోజ్గా ఉండాలన్నమాట. సో ఈ ఫండల్లో ఏం తీసుకోవాలో, ఈ ఫండల్ కాదు టెస్ట్ ట్యూబ్లో ఏం సొల్యూషన్ తీసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఇక్కడ ఏం తీసుకుందాం అంటే ఈ దీంట్లో లైమ్ వాటర్ తీసుకుందాం అన్నమాట. సో ఈ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెస్ట్ ట్యూబ్లో మనం ఏం తీసుకుందాం, ఈ టెస్ట్ ట్యూబ్లో మనం లైమ్ వాటర్ తీసుకుందాం అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ ఎఫెక్ట్స్ ది ఎక్స్పెరిమెంట్స్ విత్ స్పాటెడ్ సీడ్స్ హ్యావ్ బీన్ లైమ్ వాటర్. ఓకే ఆ స్పాటెడ్ సీడ్స్ కానీ బర్డ్స్ కానీ లైమ్ వాటర్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, అవి ఏం చేస్తూ ఉంటాయి అనేవి మనం ఇప్పుడు చూద్దాం. అలానే కాకుండా ఎక్స్పెరిమెంట్స్ అబ్జర్వ్ చేసేటప్పుడు ఫ్లవర్స్ బర్డ్స్ ఇలా తీసుకున్నాం కదా, అవి ఎలా బిహేవ్ చేస్తాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్